ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రావ్యలక్ష్మి బివి రమణాచారి. నేను వయలిన్ గురించి చాలా వీడియోలు చేశాను. అందులో ఈరోజు వయలిన్ వాయించేటప్పుడు వయలిన్ యొక్క సుస్వరం, అంటే వయలిన్ పై మనం స్వరం సుస్వరంగా వాయించాలనుకుంటే, అంటే పర్ఫెక్ట్ నోట్ అంటారు, ఆ ప్రాపర్గా నోట్ అనేది ఆ స్వరస్థానాలనేవి ఖచ్చితంగా వాయించాలనుకుంటే, ఇక్కడ వేళ్ళు అనేది ప్రధానమైనటువంటి పాత్ర. ఒకటి బౌ మూమెంట్ అయితే, రెండు ఫింగర్స్. ఫింగర్స్ అనేటటువంటివి ప్రతి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్లో చాలామంది ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడాను, అలాగే విద్యార్థులు కొంతమంది అద్భుతంగా వాయిస్తుంటారు. వాళ్ళు వేళ్ళు చూసినట్టయితే బాగా వాయించేవాళ్ళు. ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువ శాతం ఏంటంటే సన్నంగా వేళ్ళు ఉంటాయి, ఫింగర్స్ చాలా సన్నంగా ఉంటాయి. అలాగే జెంట్స్లో కూడా కొంచెం పొడవైనటువంటి వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి వయలిన్ కొంత అప్పటికి కూడాను సాధన చేస్తేనే ఏదైనా వస్తుంది. కానీ ఫింగర్స్ యొక్క పాత్ర ఏంటంటే, ఫింగర్స్ పొడవుగా ఉండడం వలన ఏంటంటే స్వరస్థానాలు సులువుగా వేయగలుగుతారు. కానీ షార్ట్ ఫింగర్స్ అంటే కొంచెం పొట్టిగా ఉన్నటువంటి వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు వయలిన్ వాయించాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి సాధన, అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన, ఇది నాకు నేనుగా దాని మీద పరిశోధన చేసి ప్రయోగం చేసి చెప్పినటువంటిది, నేను తెలుసుకున్నటువంటిది నేను ఈరోజు విద్యార్థుల కోసం తెలియజేస్తున్నాను. అలా షార్ట్ ఫింగర్స్ ఉన్నటువంటి వాడు పొట్టివేలు కలిగినటువంటి విద్యార్థులు ప్రాథమికంగా ఎలా సాధన చేస్తే, ఫింగర్ బోర్డు మీద వేళ్ళతో ఎలా సాధన చేస్తే వాళ్ళకి స్వరస్థానాలు అపస్వరం లేకుండా ఉంటాయి, వాటి గురించి నేను పూర్తిగా వివరణ చేయాలనుకుంటున్నాను. ఇది అవసరమైనటువంటి వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది అవసరం లేదనుకునేటటువంటి వారు అవసరం లేదు, వీడియో చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఈ షార్ట్ ఫింగర్స్ ఉన్నటువంటి విద్యార్థులు, షార్ట్ ఫింగర్స్ కానీ అంటే పొట్టి వేళ్ళు కానీ పొడవు వేళ్ళు ఉన్నా, లేకపోతే పూర్తిగా వయలిన్ ప్రప్రథమంగా వయలిన్ నేర్చుకుంటున్న విద్యార్థులైనా, ఇప్పుడు వాళ్ళు వేసే స్వరస్థానాలు ఖచ్చితంగా అపస్వరం లేకుండా ఉండాలంటే నేను చెప్పే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటంటే, ముందు మనం మాయామాళవగౌళరాగి ఉన్నది స్వరం నేర్చుకుంటాం. సరళేశ్వరం మామూలుగా సరళేశ్వరం అనేది సరిగమ పద నిస సానిధప మగరిస మాయామాళవగౌళరాగం వస్తుంది. ఈ స్వరస్థానాలు తెలియనటువంటి వారి కోసం నేను ఈ ఫింగర్ బోర్డుపై స్వరస్థానాలు ఎలా తెలుసుకోవచ్చు అని ఒక వీడియో చేశాను. అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూస్తే ఏ స్వరం ఎక్కడ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియోలో నేను చేసిన విధంగా ఒక టేబుల్ తయారు చేశాను. అంటే ఒక ఎంత గ్యాప్లో ఏ స్వరం వస్తుంది అనేది ఒక పట్టిక తయారు చేసి పెట్టాను. దాని ప్రకారంగా టేపులు అంటించుకొని, అంటే మాయామాళగా గౌళరాగం అయితే ఒకలా వస్తుంది, అలాగే వివిధ రాగాలు ఎన్నో రాగాలకి రాగాలు మారుతుంటాయి కాబట్టి, రాగాలు మారితే స్వరస్థానాలు మారుతాయి కాబట్టి వాటికి, ఇలాగే వాటికి కూడాను మీరు ఆ పట్టిక చూసి ఆ టేపులు అంటించుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. అలా చేయగలిగిన వాళ్ళు చేయండి. దానివలన కొంచెం మీకు స్వరస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు సాధన చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా మాయమళగౌళరాగం నుంచి ప్రారంభించినట్టయితే షడ్యమం సుధరిషభం అంతర్గాంధారం శుద్ధమధ్యమం ఇలా వేస్తున్నాం. మామూలుగా మాయమళగౌళరాగం ఎలా వేస్తాం, ఇలా వాయిస్తాం. కానీ ప్రారంభ దశలో ఉన్న విద్యార్థులు నేనేం చెప్తున్నానంటే, ఇలా వాళ్ళు స్వరం వేసిన తర్వాత ఈ వేళ్ళకి ఆ స్వరస్థానాలు బాగా అలవాటు పడాలి, అలాగే పొట్టి ఫింగర్స్ పొట్టి వేలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్వరస్థానాలు ఖచ్చితంగా అపస్వరం లేకుండా రావాలి అంటే, సుధరిషభం ఇలా పట్టుకొని విడిచిపెట్టకుండా అంతర్గాంధారం ఈ మూడు స్వరాలు వేసిన తర్వాత విడిచిపెట్టకుండా అలా కొద్దిసేపు పట్టుకోవాలి ఆ స్వరస్థానాలు ఆ స్ట్రింగ్పై,
ఆ ఫింగర్స్ గట్టిగా ఆ నొక్కిపెట్టి పట్టుకోవాలి. అలా అలా పట్టుకొని కొద్దిసేపు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ వేళ్ళకి, అంటే ఈ వేళ్ళు ఏంటవుతాయి అంటే స్ట్రెచ్ అవుతాయి, సాగుతాయి. కొంతమంది పొట్టి వేళ్ళు ఉన్నటువంటి వాళ్ళు గాంధారం వేయాలంటే అపస్వరం వచ్చేస్తుంది, వెనక్కి వచ్చేస్తుంది, ఇంతవరకు అందదు. ఇలా ముందుగా సా రీ రీ అలా పట్టుకొని గాంధారం కొంచెం కష్టతరమైన, అంటే పొట్టివేలు వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళు కొంచెం గాంధారం ఇలా పట్టుకొని వేసి, గాంధారం వేసి ఆ తర్వాత శుద్ధమద్యం వేసి ఆ మూడు మొత్తం ఆ మూడు వేలు కూడా కలిపి పట్టుకొని ఉంచినట్టయితే కొద్దిసేపు ఈ వేళ్ళు ఏంటంటే ఈ ఫింగర్స్కి ఎప్పుడు అలవాటు లేనిది. ఈ విధంగా పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ చేతికి ఈ వేళ్ళకి ఇది ఒక విధమైనటువంటి పట్టు అనేది, గ్రిప్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఈ రిషభం ఇక్కడ ఉంది, గాంధారం ఇక్కడ ఉంది, శుద్ధమద్యం ఇక్కడ ఉంది అని తెలియడమే కాకుండా వేళ్ళు సాగుతాయి. ఆ సాగడం వల్ల ఏంటవుతుందంటే కొద్ది రోజులు ఇలా పట్టుకున్నప్పుడు కొంత సమయం, అంటే కొన్ని సెకండ్స్ కానీ, కనీసం ఒక్క నిమిషం కానీ అర నిమిషం కానీ ఇలా పట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా స్వరస్థానాలు మీకు ఇలా పట్టుకోగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎలాగనగానే స్వరస్థానాలు ఆ స్వరస్థానాలపైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఆ ఫింగర్స్. ఎందుకంటే కొద్దిసేపు ఆ స్థానాల్లో ఉండడం వలన ఏంటంటే ఇవి ఈ స్థానాలు ఈ స్వరస్థానాలు ఇవి అనే చేతికి తెలిసిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం ఎక్కడికైనా ఒక కొత్త ఊరికి వెళ్ళి ఒక స్థానంలో ఒక జంక్షన్లో కొద్దిసేపు నిలబడ్డాం అనుకోండి, ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ నిలబడినప్పుడు ఆ జంక్షన్ గుర్తుపెట్టగలుగుతాం. అదే ఎక్కువసేపు అక్కడ నిలబడకుండా వెంటనే వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ ఆ జంక్షన్ గుర్తుపెట్టమంటే ఆ స్థానం గుర్తుపెట్టమంటే గుర్తుపట్టలేము. అంటే అది అలవాటు అన్నమాట. ఇక్కడ కూడాను ఈ ఫింగర్స్కి వేళ్ళకి స్వరస్థానాలు ఫింగర్ బోర్డు మీద ఏవి ఎక్కడున్నాయో తెలియాలంటే ఆ వేళ్ళతో ఆ స్వరస్థానాలు ఆ స్వరస్థానాలపైన ఫింగర్ బోర్డుపై కొద్దిసేపు నిలపాలి. నిలిపినప్పుడు ఏమవుతుందంటే స్వరస్థానాలు అలవాటు అవుతాయి. అలాగే శుద్ధ దైవతం, కాకల నిషాదం, పైషడ్జమం ఇవి కూడా ఇలా మూడు స్వరస్థానాలు కూడా పట్టుకోవాలి. ఇది మాయామళ్ళ గౌడ్రాగానికి. తర్వాత తరుస్టింగ్లో కూడా శుద్ధదైవతం, కాకల నిషాదం, సజ్జమం ఇది కూడా వేసి ఆ స్వరస్థానాలన్నవి కొద్ది సమయం ఇలా పట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల ఏమిటవుతుందంటే ఇక్కడ మనం వైలన్ ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకునేటటువంటి మెడ భాగం వరకు ఉండేటటువంటి ఆ పొజిషన్ అనేది, అంటే చెయ్యి పట్టుకునేటువంటి ఈ పొజిషన్ అంతా కూడాను అలవాటు అవుతుంది. అలాగే ఫోర్త్ స్ట్రింగ్లో సరిగమ ఇది కూడాను, ఇది ఇంకా కష్టం కూడా, ఎందుకంటే చెయ్యి ఇంకా బెండ్ చేయాలి. ఇది మన చెయ్యి ఎడం చెయ్యి అనేది ఇంకా బెండ్ చేయాలి. అది కూడాను అలాగ కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇప్పుడు నేను ఫోర్త్ స్ట్రింగ్లో సరిగమ వేస్తాను. ఇలా వేసి ఈ మూడు వేళ్ళు ఇలా పట్టుకోవాలి, కొద్దిసేపు ఉంచాలి. కొద్దిగా నొప్పి పెడుతుంది కానీ అలా ఉంచినట్టయితే అప్పుడు ఈ స్ట్రింగ్లోను, థర్డ్ స్ట్రింగ్లోను, సెకండ్ స్ట్రింగ్లోను, ఫస్ట్ స్ట్రింగ్లోను స్వరస్థానాలు చాలా సులువుగా, చేతికి ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా, శరీరానికి కష్టం లేకుండా స్వరస్థానాలు అనేవి సులువుగా ఆ స్థానాల్లో పడతాయి. తరువాత చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం. ఇక్కడ సాధారణ గాంధారం ఇది కూడా చాలా అవసరం. అంటే వేళ్ళు, ఈ పొట్టి వేళ్ళు ఉన్నటువంటి వారికి చతుశ్రుతి రిషభం అయితే వేయచ్చు, ఈజీగా ఉంటుంది. సాధారణ గాంధారం పక్కనే ఉంటుంది కాబట్టి మిడిల్ ఫింగర్తో వేయచ్చు. కానీ శుద్ధ మధ్యమం వేయాలంటే ఈ వేళ్ళు కొంతమందికి అందదు శుద్ధ మధ్యమానికి. ఇది కరహరప్రియ రాగం అనుకోండి, రాగం అయినట్టయితే సరిగమ వేసి ఇలా కొద్దిసేపు పట్టుకోవాలి. ఇది కరహర ప్రియ స్వరస్థానాలు. తర్వాత పంచమంలో కూడాను పద నిస ఇది కొద్దిసేపు ఇలా వేసి ఇక్కడ కూడాను అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా థర్డ్ స్ట్రింగ్లోను ఫోర్త్ స్ట్రింగ్లోను కూడా ఇలాగ ఫింగర్స్ అలవాటు చేసినట్టయితే ఆ వేసినప్పుడు కూడాను ఫింగర్స్ కొంచెం నొక్కి పెట్టాలి స్ట్రింగ్ పై. అప్పుడు వేళ్ల మీద పట్టు వస్తుంది, బిగు వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది ఫింగర్స్కి. ఇది ఎక్కువ సమయం ఇక్కడ శుద్ధ మధ్యమానికి వేళ్ళు అలవాటు చేశాం కాబట్టి, ఎక్కువ సమయం ఇక్కడ నిలిపాం కాబట్టి ఈ స్థానం అనేది ఫిక్స్ అయిపోతుంది, తెలిసిపోతుంది ఆటోమేటిక్, చేతికి అలవాటు అయిపోతుంది. ఈ విధంగా చేసినట్టయితే శుద్ధ మధ్యమం
ఈజీగా పడుతుంది. ఎప్పుడు ఏ రాగంలో? కర్హర ప్రియ రాగంలో. తర్వాత కళ్యాణి రాగం చూసినట్టయితే అది ప్రతిమధ్యమ రాగం. ప్రతిమధ్యమ రాగానికి ఏంటంటే షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, ప్రతిమధ్యమం. ఇక్కడ ఈ మూడు వేలు కూడా చాలా సాధన అవసరం ఉంటుంది. కళ్యాణి రాగం కొంచెం కష్టమైనటువంటిది. అది ప్రతిమధ్యమం. ఇది కూడాను ఈ రింగ్ ఫింగర్ సపోర్ట్ చేయడం కష్టం. ఈ పొట్టు వేలు కలిగినటువంటి వాళ్ళకి, పొడవు వేలు కలిగినటువంటి వాళ్ళకి అయితే ఇబ్బంది ఉండదు. అదే కాకుండా బిగినర్స్ కూడాను ఇలా సాధన చేసి దానిపైన కొద్ది సమయం ఆ వేలు అలా ఉంచాలి, సరిగమా వేసి అలా ఉంచాలి. పదనిస అనేది చతుశ్రుతి దేవతం, కాకలి నిషాదం, షడ్జమం కాబట్టి పెద్ద కష్టమే ఉండదు, ఈజీగా ఉంటుంది. తర్వాత తోడి రాగం శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం. ఈ మూడు సరిగమా, ఈ మూడు కూడా చాలా పట్టుకోవడం కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే వరుసగా పట్టుకోవడం ఈ మూడు. ఇలాగ మలహర్ రాగంలో ఆరోహణ సరిమ పదస, అవరోహణ సదప మరిస, సదప మగరిస. సరిమ పదస వేసేటప్పుడు సరి మా వేయాలంటే గాంధారం అప్పుడు మిడిల్ ఫింగర్ టచ్ చేయకూడదు. సరి మా ఇది రావాలంటే ఈ అలవాటు చేసుకోవాలి. వేసి గాంధారం తీసేయాలి. సరి మా పదస సదప మగరిస, ఇది మలహరి. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సరి మా అనేది డైరెక్ట్గా ఇక్కడ ఇంత దూరం వేయాలంటే రింగ్ ఫింగర్కి అలవాటు కావాలంటే సరిగా మా వేసి తోడి రాగంలో ఆ తర్వాత మధ్యవేళ తీసేసినట్టయితే సరి మా అనేది దీనికి అలవాటు పడుతుంది. అలాగే పద సాకి కూడా అలవాటు అవుతుంది. పద నీసా వేసి మధ్య మిడిల్ ఫింగర్ ఓపెన్ చేసినట్టయితే పదస. ఇలా అన్నీ కూడాను ఏ రాగం వేసినా సరే ఆ స్వరస్థానాలపైన కొద్దిసేపు ఫింగర్స్ నిలపడమే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ముఖ్య ఒక ప్రత్యేకమైనటువంటి సాధన. ఇలా ఇంకా చాలా రాగాలు ఉన్నాయి. అన్ని రాగాల గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను ఈరోజు ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే శుద్ధ రిషభం, అంతర్గాంధ, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం. తర్వాత నటభైరి వచ్చిందనుకోండి, చతుశ్రుతి రిషభం, సాధారణంగా శుద్ధ మధ్యమం, తర్వాత శుద్ధ దైవతం, కైశిక నిషాదం, షడ్జమం. ఇలా కొన్ని రాగాల వరకు కూడాను ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఏ రాగం వేసినా మీరు మీకు ఏ స్వరస్థానం తెలిసినా ఆ స్వరస్థానంపై ఆ వేళ్ళు కొద్ది సమయం అలా పట్టుకొని ఉంచడం వలన మీకు ఆ ఫింగర్ బోర్డుపై ఇక్కడ ఈ స్వరం ఉంది అనేది ఆటోమేటిక్గా మీ చేతికి తెలిసిపోతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి ఒకదే చెప్పాలంటే సీక్రెట్. ఇలా ఈ సాధన చేయడం వలన ఏంటంటే అపస్వరం లేకుండా విద్యార్థులు విధి చాలా బిగినర్స్కి బాగా వాయించే వాళ్ళు సంగీతం వయలిన్ తెలిసినటువంటి వాళ్ళ గురించి కాదు, వెరీ బిగినర్స్ అలాగే షార్ట్ ఫింగర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా బౌతో ముందు ఒక్కొక్క రాగం వరుసగా ఆరోహణ అవరోహణ వేసి అన్ని స్వరాలు వరుసగా వేసి ఆ వేడు ఆ ఫింగర్స్ అలాగే ఫింగర్ బోర్డుపై నిలపడం వలన కొద్దిసేపు ఆటోమేటిక్గా మీకు ఆ స్వరస్థానాలు అపస్వరం లేకుండా మీరు వాయించగలుగుతారు. అదే ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ సాధన. ఇది అందరికీ ఉపయోగపడుతుంది విద్యార్థులకి అని ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇప్పటివరకు ఈ ఛానల్ వీక్షించినటువంటి విద్యార్థులందరూ కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బి.వి.రమణాచారి, ఓం శ్రీ సాయిరాం.